परम शांति बेहद परिवार बेहद परम 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 आत्मल की बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल को स्वागत बेहद आत्मल चक्कर पुरुषार्थम चेस्तु लक्ष्यानी साधिंचटको मुंदुकु वेल्तू उन्नारु अनी आशिस्तू उन्नामु ई रोजु लाइव शो लो ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఒక మాటలో స్వీట్ అండ్ షార్ట్లో మహోన్నతమైన గొప్ప గొప్ప ప్రశ్నలకే చక్కటి ఆన్సర్లు ఇప్పుడు విందాము అని అంటున్నారు అనంతభాయ్. ఫస్ట్ ప్రశ్న, జీవిత లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్న మనం చాలాసార్లు లైవ్లో చెప్పుకున్నాము, అయినా కూడా రెండు మాటలు చెప్దాం. జీవిత ఉద్దేశము అంటే చైతన్యాన్ని తెలుసుకోవటం. ఏదైతే జన్మ మరణ బంధన ముక్తులుగా అవుతూ ఉంటారో దాని గురించి తెలుసుకోవటం. నెక్స్ట్ ప్రశ్న, జన్మ మరియు మరణ బంధన ముక్తులు ఎవరవుతారు? ఆన్సర్, ఎవరైతే స్వయం ఆత్మగా తెలుసుకుంటారో వాళ్ళు జన్మ మరణ బంధం నుండి విముక్తులవుతారు. అండ్ నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలో అందరూ ఎందుకు దుఃఖీగా అవుతూ ఉన్నారు? దానికి కారణం ఏంటి అంటే దానికి ఆన్సర్, స్వయంను మర్చిపోవటమే దుఃఖానికి ముఖ్య కారణం అవుతుంది అని అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, ఈశ్వరుడు దుఃఖం యొక్క రచనను ఎందుకు చేశాడు? ఆన్సర్, ఈశ్వరుడు ప్రపంచాన్ని చక్కటి ప్రపంచాన్ని తయారు చేశాడు, కానీ మానవులు వారి యొక్క ఆలోచనలు కర్మలతోటే దుఃఖము మరియు అశాంతి అనేది పడుతూ ఉన్నారు. సుఖ దుఃఖాలు వాళ్ళ యొక్క రచనే. నెక్స్ట్ ప్రశ్న, ఈశ్వరుడు ఎవరు, ఎలా ఉంటారు, ఆయన రూపం ఏంటి, ఆయన పురుషుడా లేక స్త్రీనా? దానికి సమాధానం, కారణం లేకుండా కార్యం నడవదు. ఈ ప్రపంచంలో కారణం యొక్క అస్తిత్వము యొక్క ప్రమాణం అనేది ఉంటూ ఉంటుంది. దీనికోసమే మీరు ఆ మహాన్ కారణాన్ని ఆధ్యాత్మికంలో గొప్ప స్థానాన్ని ఇచ్చి ఈశ్వరుడు అని అంటూ ఉన్నారు. ఈ సృష్టికి కారకుడు పరమాత్మ, ఆధ్యాత్మికంగా ఈశ్వరుడు అని చెప్పుకుంటున్నాం. ఆయన స్త్రీ కాదు, పురుషుడు కూడా కానే కాదు, ఒక శక్తి. ఈ ప్రపంచాన్ని ఒక శక్తి నడిపిస్తుంది అంటారు కదా, ఆ శక్తికి ఎనర్జీకి పవర్కి పురుషన్ స్త్రీ అన్న భావన ఏమీ ఉండదు, పేరు లేదు, లింగ భేదం అనేది లేదన్నమాట. అచ్చా, నెక్స్ట్ భాగ్యం అంటే ఏమిటి? ప్రతి ఒక్క కర్మకు ఆ కర్మకు సంబంధించినటువంటి పరిణామము దాన్నే భాగ్యము అంటారు. అది దౌర్భాగ్యం కానీ అదృష్టము కానివ్వండి, సద్భాగ్యం కానీ, పరిణామం మంచిగా ఉంటుంది, చెడుగా కూడా ఉండవచ్చు. ఈ పరిణామమే భాగ్యం. ఈరోజు ప్రయత్నము రేపు భాగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రశ్న, ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ఆశ్చర్యమైనది ఏది? సమాధానము, మనం రోజు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఇక్కడ చనిపోతూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి మరలా కూడా ఏంటి ఎందుకు ఇలా పోయారు, చనిపోయినా పుడుతున్నా చనిపోయిన వాళ్ళని చూస్తున్నా వాళ్ళకు కూడా కోరికలు అనేవి కలుగుతూనే ఉన్నాయి. చనిపోతామని తెలుసు, మరణం నిత్యం ఫిక్స్ అని తెలుసు, అయినా కూడా కోరికలు అనేవి ఉంటూనే ఉంటాయి. ఇది అన్నిటికంటే గొప్ప పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం. నెక్స్ట్ ప్రశ్న, ఏ వస్తువు యొక్క గావభావం వల్ల మనిషిని ధనీగా చేస్తూ ఉంటుంది? అనగా హావభావం, లోభం. లోభంతో మనిషి పోగు చేసుకుంటా ఉంటాడు డబ్బులు. గొప్పవాడు కావాలి అంటాడు, తను తినడు ఇంకోటి పెట్టడు, లోభి నాలుగు అందాల చేటు అంటారు. ఆయన ధనవంతుడుగా చెప్పుకోవాలని మూటలు మూటలు తవ్వి తవ్వి మరీ దాచిపెడతా ఉంటాడు. నెక్స్ట్ ప్రశ్న, ఏ యొక్క మంత్రము ఏ యొక్క ఉపాయము తోటి జీవితం సుఖమయంగా చేసుకోవచ్చు? దానికి ఆన్సర్, మంచి స్వభావము
సుఖపట్టడానికి మంచి ఉపాయం. అంటే మీ దగ్గర మంచి మంచి స్వభావ సంస్కారాలు ఉంటే సదా మీరు సుఖీగానే ఉంటూ ఉంటారు అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న, క్రోధం అంటే ఏ వస్తువుని పోగొట్టుకుంటే దుఃఖం అనేది ఉండదు? ఇది ఒక ప్రశ్న. ఏ వస్తువుని వదిలేస్తే, దేన్ని వదిలేస్తే మానవుడు దుఃఖపడడు? అంటే క్రోధాన్ని. క్రోధం వదిలేస్తే ఆటోమేటిక్గా ఏ బాధలు ఉండవు. అంటే మీకు ఎవరిని పీద కోప్పడరు అనుకోండి, మీరు దుఃఖపడరు, మీ దానివల్ల ఇతరులు కూడా దుఃఖపడరు అన్నమాట. నెక్స్ట్ ప్రశ్న, ధర్మాన్ని మించింది ఈ ప్రపంచంలో ఇంకేమన్నా ఉన్నదా? దయ. ఎలాంటి దయ? అన్ని ఆత్మల పైన దయాభావన కలిగి ఉండటం జ్ఞాని యోగి ఆత్మలకి ముఖ్యమైనటువంటి సంస్కారం. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలో అపరాజిత్ వస్తువేది? అంటే ఎప్పుడూ ఖరాబు కానిది, ఓటమనేది లేని వస్తువు. ఏంటది? సత్యము. సత్యమేవ జయతే అంటారు. సత్యం ఉంటే ఎప్పుడు వారికి విజయం అనేది లభిస్తూనే ఉంటుంది అని. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడుపోయేది ఏంటి? అంటే జూట్. అసత్యాన్ని ఎంతమంది నమ్ముతారు అంటే అది చాలా అమ్ముడుపోతూ ఉంటుంది. దీనికి ఒక కథ చెప్తాము. ఒక కుటుంబీకుల దగ్గర బంగారు దీపం ఉంది. అదేంటి? అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా, చిరాగంట తెలుగులో, హిందీలో. అది చాలా విలువైనది అని చెప్పుకుంటూ ఉంటాడు ఆ సత్యం ఆయన. దాన్ని అమ్ముతానికి చెప్తూ ఉంటారు. ఒక విదేశీయుడు 2.5 కోట్లు పెట్టి ఆ బంగారపు అద్భుత దీపాన్ని కొన్నాడు. ఆ కొనేటప్పుడు వాళ్ళు చెప్పారు, ఇది 2 సంవత్సరాల వరకు ఓపెన్ చెయ్యొద్దు, దాని లోపల ఉన్నటువంటి జిన్ను అంటే దెయ్యం అది వెళ్ళిపోతుంది, మళ్ళీ నిన్నే తినేస్తుంది అని చెప్పాడు. మరి ఆయన ఏ లాలచత్వంతో, ఏ కోరికతోటి దాన్ని కొన్నాడో, ఇంత ఖర్చు పెట్టి ఇన్ని డబ్బులు వెచ్చించి ఆ అసత్యాన్ని సత్యమని నమ్మాడు. అలాగే అనుకున్నాడు కొద్ది రోజులు. ఏంటో ఎందుకు ఆయనకు అనుమానం వచ్చింది, ఇది నిజంగా బంగారదేనా, అల్లావుద్దీన్ అద్భుత దీపమేనా అని అడిగాడు. అంటే అసత్యం ఎంత రేటులో అమ్ముడుపోతుందో అనే దానికి ఇదేదో కొంచెం నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటున్నారు అనంతభాయ్. నెక్స్ట్ ప్రశ్న, చేసేటువంటి యోగ్యమైన సుఖాన్నిచ్చే పనేంటి, కార్యక్రమం ఏంటి? పరోపకారం. ఇతరులకు పరోపకారం చేస్తే ఎంత ఆనందము సుఖం అనుభవిస్తారో, అనుభూతి అవుతూ ఉందో, దీన్ని మించింది ఇంకొకటి లేదు అని అంటూ ఉంటారు. నెక్స్ట్, ప్రపంచంలో అన్నిటికంటే చెడు విషయం ఏంటి? మోహం. నిర్మోహిగా అయితే, మోహజీతుగా అయితే మన్ జీతే జగజ్జీతుగా అవుతారు. మోహం ఉన్న కారణం వల్ల ఈ దేహముదే సంబంధికుల్లో ఇరుక్కుపోతారు. మోహం ఉన్న కారణం వల్లే భూత ప్రేతాలుగా అయ్యి కూడా తిరుగుతూ ఉంటారు. మరి అందుకనే చెప్పారు, నష్టో మోహ స్మృతి లబ్ధ అని. ఎప్పుడైతే మోహం నశిస్తుందో మీ స్మృతి, మీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది తెలుస్తుంది. అప్పుడు మనం మానవ జీవితం ఎందుకు తీసుకున్నాము, ఎందుకు వచ్చాం భూలోకానికి, ఎవరు మనం తెలుసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన లక్ష్యం వైపుకి, అనాది స్వరూపం వైపుకి మనం బేహద్ స్థానానికి వెళ్ళగలుగుతాము అంటున్నారు అనంతభాయ్. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలో స్వర్ణిమ స్వప్నం ఏంటి? జీవితం. జీవితమే ఒక కళ లాంటిది. దీని గురించిన ఒక కథ కూడా, రాజా చిత్రకేతు గురించి మనం నెక్స్ట్, ఆయన ఎలాగా నిర్మోహిగా అయ్యాడు, ఆయన సంతానం ఏమని చెప్పింది అని కథ ద్వారా మనం తర్వాత తెలుసుకుందాము. స్వప్నంలాగా అనిపిస్తుంది అసలు జీవితం. ఎందుకంటే ఈ జీవితం శాశ్వతం కాదు, కను రెపపాటు జీవితమే, రెప్పపాటు కాలమే అంటారు. అందుకని జీవితం 3 నాళ్ళ ముచ్చట. 3 నాళ్ళు అంటే ఎవరికి, అందరికీ తెలిసిందే, అది ఒక స్వప్నమే. అచ్చా, నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచం యొక్క అపరివర్తనశీలమైన వస్తువేది? మృత్యువు. ఆ మృత్యువు అనేది ఎప్పటికీ ఆగిపోదు, మారిపోదు. పుట్టినవాడు గిట్టక మానడు,
అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రశ్న, ఏ విషయమో ఎవరికైనా సరే స్వయం అర్థం కాదు, తన యొక్క మూర్ఖత్వం, అంటే ఎవరి మూర్ఖత్వం వాళ్ళకే అర్థం అవుతుంది కానీ ఇంకొకళ్ళు చెప్పినా కూడా అర్థం కాదు. అసలు వాళ్ళు మూర్ఖులని అనుకోరు కదా చెప్తే అర్థం చేసుకోవటానికి. నెక్స్ట్ ప్రశ్న, ప్రపంచంలో ఎప్పటికీ నష్టం కానిది నశ్వరం కాని వస్తువు ఏమంటూ ఉన్నదా అడుగుతున్నారు. దానికి సమాధానం, ఆత్మ మరియు జ్ఞానం ఈ రెండూ కూడా ప్రపంచంలో ఎప్పుడు నాశనం కానిది నశ్వరమైనది కాదు, ఇది ఎప్పుడు శాశ్వతమైనది. జ్ఞానము శాశ్వతము, ఆత్మ కూడా శాశ్వతమైనది. నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న, ఎప్పుడూ కూడా అలసిపోని వస్తువు ఏంటి? సమయం. సమయానికి అలసట ఉండదు. ఎందుకు అంటే సమయం అనేది ఎప్పుడు పరివర్తనాత్మకమైనది, మారుతూ ఉంటుంది, ఒకే విధంగా ఉండదు. ఋతువులు, సంవత్సరాలు, తిథులు, తారీఖు, నక్షత్రాలు, రాత్రింబగళ్ళు ఇవన్నీ కూడా మారుతూనే ఉంటాయి. కాబట్టి అది ఎప్పటికీ అలసిపోదు, ఆగిపోదు. సమయం అనేది నడుస్తూనే ఉంటూ ఉంటుంది, అలసిపోకుండా ప్రయాణం చేస్తూ ఉంటుంది. మనము ఇందాక చెప్పుకున్నాం కదా, రాజా చిత్రకేతు పుత్రుని యొక్క మోహం నుండి ఎలా విముక్తి పొందాడు అనేటువంటి విషయము ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాము. దీని ద్వారా మనకు చాలా జ్ఞానమైనటువంటి పాయింట్ అర్థమవుతూ ఉంటుంది. సూర్సేన్ అనే పేరు గల ప్రదేశానికి చిత్రకేతు అనేటువంటి రాజు ఉన్నారు. ధర్మానుసారంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉన్నాడు, ప్రజలు కూడా సుఖీగా ఉన్నారు. ఆయనకి 1 కోటి మంది రాణులు ఉన్నారు, కానీ సంతాన భాగ్యం అనేది లేని కారణం వల్ల ఆ రాజు ఎప్పుడూ ఉదాసీనంగా ఉంటూ ఉంటాడు. ఒకసారి ఒక సంత్ అగ్గిర అనేటువంటి రాజు ఋషి రాజుగారి దగ్గరికి నారదుడితో పాటు వచ్చారు. రాజుగారు చాలా వినమ్రతతోటి ఆయనకు స్వాగత సత్కారాలు చేసి ఆయన్ని ప్రసన్నం చేశాడు. ఆయన దగ్గర కూర్చొని అన్నటువంటి రాజును చూసి ఆ యొక్క మహర్షి అన్నాడు, అంగీర, ఏ రాజన్, నీవు రాజ్యంలో ప్రజలందరూ సుఖంగానే ఉన్నారు, ప్రజలందరూ సుఖీగానే ఉన్నారు నీ రాజ్యంలో, కానీ ఏ రాజైతే తన మనసుతోటి సంతృప్తిగా సంతోషంగా ఉండడో ఇంక వాళ్ళు రాజ్యాన్ని ఏమి సంభాళిస్తాడు, నీ మనసునే నువ్వు సంభాళించుకోలేకపోతే అని అడిగాడు అని అన్నారు. తర్వాత ఆయన మనసు అశాంతిగా ఉండటం చూసి కారణం ఏంటి అని అడిగాడు ఆ ఋషి. అప్పుడు రాజుగారు తన యొక్క కోరికను బయటపెట్టాడు. ఋషేశ్వర, రాజుగారుకి సంతానం లేకపోతే దుఃఖం కదా అని అన్నాడు. అప్పుడు ఆ ఋషి రాజుగారికి ఒక దివ్య పండుని ఇవ్వటం జరిగింది. ఆ రాజు తన ఇష్టమైనటువంటి భార్యకి కృతదుతి అనేటువంటి ఆమెకి ఇవ్వటం జరిగింది. ఆ ఋషిగారు వెళ్ళిపోయారు. రాజ్యం సౌభాగ్యంగా ఋషివరి యొక్క ఆశీర్వాదంతో త్వరలోనే ఒక పుత్రుడికి తల్లి అయింది. ఆ కృతదృతి రాజుగారికి సంతానం కలిగింది. ఇంకా రాజుగారు చాలా ప్రసన్నంగా జీవిస్తున్నాడు. ఆ పుత్రుడి యొక్క మోహంలో, ఆయన ప్రేమలో పూర్తిగా నిమగ్నమై వేరే కార్యక్రమాలన్నీ మర్చిపోయాడు. రాజ్యాన్ని గురించి కూడా పట్టించుకోవటం లేదు. సదా ఆ పుత్రుడితో పాటే ఆ తల్లి, ఆ భార్య యొక్క ఎదురు ఆ కక్షలోనే, అంటే ఆ యొక్క అంతఃపురంలోనే ఉంటూ సమయాన్ని గడిపేస్తూ ఉన్నాడు. ఇక వేరే రాణులందరూ కూడా ఒక్క రాణితో పాటు ఇంత అధికమైన ప్రేమ కలిగి ఉండటం ఈర్ష కలిగించింది. ఆ ఈర్షతోటి వారి బుద్ధి కూడా నాశనమైంది. ఒకరోజు అందరూ రాణులు కలిసి ఆ పిల్లవాడికి విషం ఇచ్చి చంపేశారు. ఇక నిద్రపోతున్నాడు అనుకున్నటువంటి రాజకుమారుడు ఎంతసేపటికి మేల్కోకపోతే ఆ తల్లి బాధ కలిగి, ఏంటి పిల్లగాడు లెగవటం లేదు బాలుడు అని సేవకురాల్ని పంపించింది. ఆ సేవకురాలు ఇంకా బాలుడు మృతి చెందాడు అని చెప్పడంతో ఇక తల్లి తన యొక్క స్మృతిని పోగొట్టుకుంది. ఇక రాజు రాణి పూర్తిగా రాజ్యంతో సహా పూర్తిగా శోకంగా
లో మునిగిపోయారు. ఇక రాణులందరూ మిగతా రాణులందరికీ కూడా బాధపడుతున్నట్టు నాటకం ఆడుతూ ఉన్నారు, నటన చేస్తూ ఉన్నారు. వాళ్ళకి తెలుసు ఎందుకు చనిపోయాడో, ఎవరు చంపేశారో, దేనివల్ల అని వాళ్ళకి తెలుసు. అయినా ఏమీ తెలియనట్టుగా దుఃఖపడుతున్నట్టు శోకిస్తున్నట్టు నటన చేస్తూ ఉన్నారు. కొద్ది సమయం తర్వాత మహర్షి అంగీర ఇది తెలుసుకొని రాజు శోకానికి మృత్యు కారణము అని తెలుసుకొని రాజుగారు కూడా ఆ శోకంతో చావటానికి దగ్గరగా సిద్ధంగా ఉన్నాడు. ఇంకా రాజుగారి దగ్గరికి ఆ ఋషి గారు వచ్చి, నా కృప కారణం వల్ల మరి నీకు బిడ్డ కలిగింది, సంతానం ఆయన పాత్ర అయిపోయింది, ఆయుష్ అయిపోయింది, వెళ్ళిపోయాడు అని చెప్పాడు. దేవర్షి నారదుడు కూడా ఆ ఋషిగారితో పాటు రావటము. వాళ్ళందరినీ చూసి రాజుగారు ఏదో ఉపదేశం ఇస్తూ ఉంటే, ఎవరు మీరు, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు అనేశాడు. అప్పుడు మహర్షి అన్నాడు, నువ్వు బాలకుడు, మీ యొక్క పుత్రుడు దూరం అయిపోయాడు అని, అసలు మొత్తాన్ని జీవితాన్ని సమాప్తం చేసుకోవాలనుకున్నావు, అసలు నీవెవరో నేను తెలుసుకున్నావా అని అడిగాడు. అసలు మీరెవరు అని అడిగాడు రాజుగారు. అప్పుడు చెప్పుకొచ్చాడనమాట గురువుగారు ఋషికి, ఈ జన్మలో ఆయన యొక్క శరీరంతో పాటు మీ దగ్గర జన్మ తీసుకుంది ఆ ఆత్మ, శరీరం యొక్క అంశగా తయారయ్యాడు. కానీ ఇక్కడ శరీరము ఆత్మ రెండు వేరు వేరు. జీవాత్మ అంటే జీవుడు ప్లస్ ఆత్మ, జీవాత్మ. సమయం వచ్చినప్పుడు ఆ రెండు విడిపోతూ ఉంటాయి, మరలా పృథ్వీ మీదకి వేరే మార్గం అనుసారంగా నడుస్తూ ఉంటూ ఉంటాయి. ఎలాగా అంటే నదిలో పడ్డ ఆకు తేలుతూ ఉంటుంది, కొంచెం దూరం వెళ్తూ ఉంటుంది, తర్వాత వేరైపోతూ ఉంటుంది సమయం వచ్చినప్పటికీ. అదేవిధంగా ఈ ప్రపంచంలో వస్తూనే ఉంటూ ఉంటారు, వెళ్ళిపోతూనే ఉంటూ ఉంటారు, వచ్చేది వెళ్ళిపోవటం కోసమే. ఈ యొక్క శరీరం కాదు నువ్వు కూడా, నువ్వు మీ లోపల ఉన్నటువంటిది ఆత్మ, దేహీవి. ఇక్కడ ఆ నీవు దేహీవే, నీ దేహంలో ఉన్న ఆత్మ దేహీనే, నీ కుమారుడు శరీరంలో ఉన్నటువంటిది కూడా దేహీనే. ఆ దేహీ దేహము రెండు విడిపోయినాయి. ఈ దేహికి ఆ దేహము వస్త్రం లాంటిది, ఆ వస్త్రాన్ని ధరించి ఆ దేహి వచ్చింది, మాత గర్భంలో ప్రవేశించింది, పుట్టింది. దేహి ఈ దేహాన్ని ఒక వస్త్రంలాగా భావించింది, వదిలేసి వెళ్ళిపోయింది. ఇక దానికి ఎందుకు చింతించటం అని చెప్తూ వచ్చాడు. ఈ దేహి మరియు రెండవ దేహికి పుత్రుడు, తల్లి, తండ్రి అన్న సంబంధం ఏమీ ఉండదు, శరీరంతో సంబంధాలన్నీ. ఆత్మ అయితే దేహి అజన్మ, అమర్, అనాది, అనంత్, అవినాశి. ఇక పుత్రుడు లేడు, ఇక్కడ పిత అన్న మాట లేనేలేదు అని చెప్పుకొస్తూ ఉన్నారు. ఇది వింటున్నటువంటి రాజుకు మనసుకు శాంతి అనేది ఏమి కలగల, కళ్ళమట్టు నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అప్పుడు లాస్ట్కి మీరెవరో అని అడిగాడు ఆ ఋషివర్ని కూడా ఆయన. ఇప్పుడు నా జ్ఞానం మాటలు నీకు అర్థం కావటం లేదు, నువ్వు దుఃఖంలో ఉన్నావు, మోహంలో ఉన్నావు అంగీరస అని అన్నారు. నేను కూడా అదే నీకు చెప్తూ ఉంది అని. సరే, ఈ యొక్క మాటలు ఇలాగా నడుస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే మనిషి ఆకాశాన్ని చూస్తూ ఉంటారో అంతా శూన్యం అనుకుంటూ ఉంటారు, కానీ మేఘాలు రావటంతో మేఘాల మహలుంది, ఒక నగరు ఉంది అని చూసి ఆశ్చర్యపోతారు, అనుభూతి పొందుతారు. ఈ ప్రపంచం అంతా కూడా కల్పితమైనదే, ఊహాజనితమైనదే. మేఘాలను చూసినప్పుడు ఒక నగరంలాగా, గంధర్వ నగరీగా అనిపిస్తూ ఉంటుంది. కొంచెం సమయం తర్వాత గాలి రావటంతో మేఘాలు కూడా చల్లా చెదురైపోతూ ఉంటాయి, అప్పుడు ఆకాశం మళ్ళా శూన్యం, ఖాళీ అయిపోతుంది. అదేవిధంగా ప్రపంచం కూడా ఖాళీ అవుతుంది. ఆకాశం తన నిజస్వరూపంలో శూన్యమే కదా, మేఘాల ఆవరణ వస్తూ ఉంటుంది, ఎంతోమందిని భ్రమింపచేస్తూ ఉంటుంది, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుంది. అదేవిధంగా దేహి ఆత్మ దేహంలోకి వస్తుంది, అప్పుడే మాయకు ప్రభావితం అవుతూ ఉంటుంది. మాయ ఆవరణ నుండి
ఈ పుత్రుడు పత్ని మొదలైనటువంటి సంబంధాలు ఈ అభ్యాసం పెరుగుతూ ఉంటుంది. మాయ ఆవరణతోటే ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. సత్యం తెలుసుకున్న తర్వాత ఆ దేహి ఆత్మ ఒంటరిగా యాత్ర చేస్తూ ఉంటుంది. యాత్ర చేసేటప్పుడు దేహిగా ఆత్మ ఆత్మగా అయిపోయినప్పుడు ఏ సంబంధము ఏమి అనేది ఉండదు. అదేవిధంగా ఇదంతా స్వప్నంలాగా అనిపిస్తూ ఉంటుంది. చనిపోయినటువంటి శరీరం శరీరానికి ఆత్మ అనుభూతి పొందుతూ ఉంటుంది. ఒక దేహంలో ఉన్నప్పుడు అంతా కూడా స్వప్నంగా అనిపించినప్పుడు ఇక వాళ్ళకు ఒక భ్రమలాగే ఉండి మర్చిపోతూ ఉంటారు. అందుకని రెండిటికీ కూడా అసలైనటువంటి దేహంతో దేహికి సంబంధం అనేది లేదు. ఎప్పుడైతే మేల్కొంటామో అప్పుడు బాగా కలగంటూ ఉంటారు. మంచి కళ, అద్భుతమైన కళ, ఆనందదాయకమైన కళ, దుఃఖదాయమైన కళ, ఏ కళ అయినా కానివ్వండి, కళ వస్తూ వస్తూ ఉంటుంది. కళ అయిపోయిన తర్వాత నిద్ర మెలకు వస్తుంది. అరే ఇది స్వప్నమా అని మర్చిపోతారు. ఆనందంగా ఉంటే ఏదో బాగుందనుకుంటారు. ఏముంది స్వప్నమేగా, ఇది జరగదులే అనుకుంటారు. దుఃఖ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అసలు అదేవిధంగా ఈ ప్రపంచము, జీవితం కూడా స్వప్నమే. దేహం అసలు కాదు. ఈ భౌతిక దేహం కూడా వినాశనమయ్యేదే, నశ్వరమయ్యేదే కాదు కదా. హే రాజన్, ఈ మోహాన్ని వదిలిపెట్టి బయట పడు నువ్వు అని అంటూ బోధన చేస్తూ వచ్చారు గురువర్యులు. ఇంకా రాజుగారి దగ్గరికి నారదుడు కూడా వచ్చాడు కదా, రాజుగారికి చెప్తాని రాజుగారు అర్థం చేయించాలని నారదుడు తన శక్తితోటి ఆ జీవాత్మను ఆహ్వానించాడు. ఎవరు? ఈ రాజుగారి పుత్రుడు యొక్క ఆత్మను ఆహ్వానించి నారదుడు అన్నాడు, హే శుభజీవ్ ఆత్మన్, నీకు జయము. కొద్దిగా నువ్వు నీ మాతా పితలను చూడు. నీవు లేకుండా వాళ్ళు శోకంలో పూర్తిగా మునిగిపోయి ఉన్నారు. నీ యొక్క అకాల మృత్యువును చూసి బాధపడుతూ ఉన్నారు. నీకు ఇంకా జీవితం యొక్క శేషం ఉంటే ఈ దేహంలో పునః ప్రవేశించు. జీవితకాలం వరకు కూడా సుఖాన్ని భోగాన్ని అనుభవించు అని నారదుడు తన తపోశక్తితోటి ఆత్మను పిలిచి చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నారదుడు యోగశక్తితో జీవాత్మను కొద్ది సమయం వరకు పిలిచాడో, దేహంలో ప్రవేశం చేయమని అన్నాడో, అప్పుడు ఒక గంభీర వాక్కు వినపడింది. నేను ఈ ప్రపంచంలో వస్తూ ఉంటాను, పోతూ ఉంటాను. జన్మ ద్వారా ఒక దేహంలో ప్రవేశిస్తుంటాను, మృత్యు ద్వారా దాన్ని త్యాగం చేస్తూ ఉంటాను. ఎప్పటి వరకు అయితే నేను దేహంలో ఉంటానో అప్పటి వరకు నాకు ఈ సంబంధికులు మాతా పిత. నేను వదిలేసిన తర్వాత ఎవరు మాత, ఎవరు పిత? దేహత్యాగం తరువాత ఏమన్నా పునర్జన్మ వరకు నాకు ఇదంతా ఒక స్వప్నంలాగా అనిపిస్తుంది అని శరీరం వదిలేసిన పుత్రుడు, రాజుగారి పుత్రుడు యొక్క జీవ ఆత్మ చెప్పింది. ఆత్మ అన్నది మీరు చెప్పండి, నాకు ఎంతోమంది మాతాపితలు ఉన్నారు, ఎవరి కోసం నేను విలపించను? నాకు అనేక జన్మల్లో అనేక మాతాపితలు ఉన్నారు. ఈ యొక్క జన్మలో వీళ్ళిద్దరూ నా మాతాపితలు అని ఎట్లా ఒప్పుకోను? దేహ త్యాగం చేశాను, మాతాపితలు త్యాగం చేసినట్టే కదా, మర్చిపోయినట్టే కదా, ఇంకా సంబంధాలు ఏముంటాయి, సమాప్తం అని అనేశాడు ఆ ఆత్మ. ఇలాంటి స్వర్ణభూషిత చూడండి, బంగారు నగలు కంసాల వాడి దగ్గర డబ్బాలో ఉంటాయి, తర్వాత కొన్న వాళ్ళ దగ్గర ఆ ధనికుడి దగ్గరికి వెళ్ళిపోతాయి. ఆ డబ్బాలో నుంచి ఇంటికి పోయి ఈయన పెట్టిలో పెడతాడు. మళ్ళా పుత్రవధువు అంటే కోడలు రావటంతో అవి తీసి ఆ డబ్బాలో నుంచి ఆమెకి ఇస్తాడు. ఇలాగ ప్రతి ఒక్క వ్యక్తి ప్రతిసారి కూడా ఈ శరీరం అనే డబ్బాలో ప్రవేశిస్తూ ఉంటాడు. అధికారంలో ఉంటూ ఉంటాడు, ఆశిస్తూ ఆలోచన చేస్తూ ఉంటాడు. లోపల బంగారం నాది అని మనం అనుకుంటామే కానీ బంగారం వీళ్ళది వాళ్ళది అని బంగారం అనుకోదుగా. అది బంగారం బంగారమే, అది ఎవరి దగ్గర ఉన్నా అది ఒకటే ఉంటుంది, ఒకే రకంగా ఉంటుంది. దానికి ఎవరి మీద భావన, ప్రేమ, వీళ్ళ దగ్గర ఉండాలి వాళ్ళ దగ్గర ఉండాలి అనుకోదుగా. అదేవిధంగా ఈ శరీరం అనేది ఒక జడం,
దానిలో బంగారం ఉన్నా వీళ్ళది వాళ్ళది అనేది ఉండదు. ఇక్కడ పుత్రుడు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, ఎవరు నా మాతాపితలు కాదు. నేను ఈ మట్టి అనే శరీరంలో ఇప్పుడు లేను, ఇక ఉండలేదు. కాబట్టి నాకు ఎవరు పైన ఓర్పు ప్రేమ ఏమి అనేది ఏమీ లేదు. నాకెవ్వరు లేరు, నేను ఎవరి వాడిని కాను. నా వాళ్ళు నా వాళ్ళు అనుకోవటం ఇదంతా కూడా మాయా పొరలు తెరలు అంటూ ఆ జీవాత్మ ఆ దేహాన్ని వదిలేసి వెళ్ళిపోయింది. పుత్రుడు అన్న మాటలకు ముఖం కాస్త పగిలినట్టు అయిపోయింది. అన్నీ కూడా విని మోహభంగం అయిపోయింది, అంటే మోహం కాస్త పోయింది ఆ రాజుగారికి. శోకాన్ని త్యాగం చేశాడు, ఆయన కర్తవ్యాన్ని తెలుసుకున్నాడు. మిగతా ఆ రాణులందరూ కూడా ఏదైతే దుర్మార్గంగా దుష్కర్మ చేశారో వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. వాళ్ళందరూ నదిలోకి వెళ్ళి స్నానం చేస్తూ పశ్చాత్తాప పడుతూ పుత్రుని యొక్క అంతిమ సంస్కారాల తరువాత రాజు కూడా మనసు అశాంతి అనేది ఇంక ఇప్పుడు లేదు. సత్యం తెలుసుకున్నాడు, జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది జరిగింది. ఈ కథ ద్వారా ఆత్మ శరీరంలో ఉంటేనే కానీ సంబంధాలు ఇవన్నీ, శరీరం లేకపోతే ఏ సంబంధం లేదు అని మనకు అర్థం చెప్తూ ఉన్నాడు. ఎవరైనా సరే, మిత్ర సంబంధికులు, ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, ఎవరు చనిపోయినా, ఎవరు ఏ విధంగా ఉన్నా కూడా జ్ఞాన మార్గంలో ఉండేవాళ్ళు, ఆధ్యాత్మిక మార్గం ఉండేవాళ్ళు మోహాన్ని జయించాలి. నష్టో మోహులుగా కావాలి, స్మృతి స్వరూపులుగా కాండి. నష్టో మోహ స్మృతి లబ్ధ అంటే మనం ఎవరము, ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది అనేది జ్ఞానం ద్వారా అర్థమవుతుంది. కాబట్టి మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. భూమి మీద ఎందుకు వచ్చామో తెలుసుకొని మనం చేయాల్సిన పురుషార్థం చేస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. అచ్చా పరంశాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే. బాపూజీ దశరథభాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము, బేహద్మా బ్రహ్మమ్మా ఇచ్చేటువంటి దివ్య సందేశాలు, అనంతభాయ్ మోటివేషన్ ఇన్స్పిరేషన్ వీడియోలు ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఏ రోజుకు ఆ రోజు బాపూజీ పెట్టే తెలుగు వీడియోలు మీ మొబైల్కి చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. తప్పకుండా మీరు ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ఈ జీవితాన్ని ధన్యంగా చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాము. నమస్తే.